శ్రీమాత్రే నమ మనకి దీపావళి పండుగ రాబోతున్నది దీపావళి రోజున మనకి సూర్యగ్రహణం ఉన్నది కదా మరి దీపావళి ఏ రోజు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారి కోసం సరైన సమాధానం చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను దీపావళి మనకి ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండు మంగళవారం రోజున తులారాశిలో స్వాతి నక్షత్రంలో కేతుగ్రస్త సూర్యగ్రహణం మనకి ఏర్పడబోతున్నది దీపావళి రోజున మనకి ఆల్మోస్ట్ సాయంకాలం నాలుగు గంటల నల యాభై తొమ్మిది అంటే దాదాపు ఐదు గంటల నుంచి మనకి ఆరున్నర దాకా కూడా ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఉంటుంది సూర్యగ్రహణం ప్రా ప్రారంభమయ్యేటటువంటిది ఐదు గంటల నుంచి అయితే అది కంప్లీట్ అయిపోయేది ఆరున్నర దాకా ఉంటుంది సో మనకి దాదాపు గంటన్నర వ్యవధి ఈ గ్రహణ సమయం అనేటటువంటివి జరుగుతున్నారు ఈ వ్యవధి కాలంలో మనం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటే కనుక ఎప్పుడు కూడా గ్రహణములు అనేటటువంటివి అమావాస్య చివరి గడియల్లో వస్తాయంట అమావాస్య ముగిసిపోయిన తర్వాత గ్రహణములు అవే అనేటటువంటివి సంభవిస్తాయని మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి మనం అమావాస్య ఉన్నప్పుడే దీపావళి పూజా కార్యక్రమాన్ని చేసుకుంటాం కాబట్టి మరి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రదోష పూజలు చేయలేం కదా అంటే సూర్యాస్తమైన తర్వాత మనం లక్ష్మీదేవి యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకుంటాం ఆ సమయానికి అమావాస్య ఉండట్లేదు కదా రాత్రి సమయంలో కాబట్టి మనకు హాలిడే మనకి ట్వంటీ ఫిఫ్త్కి ఇచ్చిన గవర్నమెంట్ హాలిడే మనం ట్వంటీ ఫోర్త్న అయితే ఇరవై నాలుగో తారీఖుని రాత్రి సమయంలోనే దీపావళి చేసుకోవాలి అంటే దీపావళి లక్ష్మీదేవి పూజ మిగతా కార్యక్రమాన్ని ఇరవై నాలుగో తారీఖున చేసుకోవాలి ఇరవై ఐదో తారీఖున మీ గ్రహణ సంబంధ సమయం అంతా పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా ఇల్లు అంతా చక్కగా కడిగేసుకొని శుద్ధి చేసేసుకొని పట్టు స్నానాలు విడుపు స్నానాలు చేసే వాళ్ళందరూ కూడా గ్రహణం పట్టే ముందుగా కొంత సమయానికి స్నానం చేసేది పట్టు స్నానం అంటారు గ్రహణం విడిచిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ స్నానం చేస్తారు దాన్ని విడుపు స్నానం అంటారు ఈ రెండు స్నానాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇల్లు మన పరిసర ప్రాంతాలు దేవ దేవుడు పెట్టి అవన్నీ శుద్ధిగా శుద్ధి చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ యథావిధిగా పూజలు చేసుకోవచ్చు మళ్ళీ క్రాకర్స్ అలాంటివి ఏమైనా కాల్చుకునే ఉంటే కాల్చుకోవచ్చు కానీ ఇరవై ఐదో తారీఖు సాయంకాలం కల్లా అమావాస్య వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇరవై నాలుగో తారీఖు మనకి సాయంకాలం ఐదు తర్వాత మనకి అమావాస్య పడుతున్నది కాబట్టి మనం ఇరవై నాలుగో తారీఖునే దీపావళి అనేటటువంటి పూజా కార్యక్రమాలు అనేవి చేసుకోవాలని నేను చెప్తాను ఇరవై నాలుగో తారీఖుని పాటించడానికి ప్రయత్నం చేయండి మీకున్న సకల దరిద్రాలు తొలగిపోతాయి ఆ తల్లి యొక్క లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది ఇంకో అద్భుతం ఏమిటంటే మనం దీపావళి పూజ చేసుకున్నాం మరుసటి రోజే మనకి అంటే దీపావళి ఏ రోజైతే అనుకున్నామో ఆ రోజున గ్రహణం ఉన్నది కాబట్టి సుమారు ఐదు గంటలకలా ప్రారంభమై మనకి ఆరున్నర దాకా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విశేషంగా ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి రోజు ఎందుకంటే లక్ష్మీదేవికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకుంటాం కదా అది ఎన్నో రెట్ల గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటి రోజుగా మనం దీపావళిని అనుకోవచ్చు ఆ సమయంలో మనం పరమేశ్వరుడి యొక్క నామజపం ఓం నమ శివాయ కాని ఓకే ఓం నమశివాయ కానీ ఓం నమో నారాయణాయ కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమకాని ఈ మూడు మంత్రాలని ఎక్కువగా ఆ గ్రహణ సమయంలో సాధన చేసి పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలని ఆ గ్రహణ సమయంలో చూపించగలిగితే అంటే ఆ దేవతా మంత్రాన్ని జపం చేయగలిగితే ఖచ్చితంగా ఆ మంత్రం ఎన్నో రేట్ల గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మనకెంతో మంచిని చేసి పెడుతుంది దీపావళి సమయంలో మనం క్రాకర్స్ కాలుస్తుంటాం చిన్న చిన్న జీవాలు మూడో జీవాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఏమాత్రం హాని కలగకుండా జాగ్రత్తగా మీరు కాల్చుకోండి క్రాకర్స్ అన్ని అలాగే చిన్నపిల్లల్ని కొంచెం అబ్జర్వ్ చేస్తుండండి చిన్నపిల్లలు ఎవరు అబ్జర్వ్ చేయకపోతే పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కొన్నిసార్లు కళ్ళు పోగొట్టుకుంటున్నారు కొందరు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏ యొక్క కుటుంబంలో కూడా దీపావళి ఎప్పుడు కూడా కాంతులు తీసుకురావాలి కొత్త వెలుగులు తీసుకురావాలి జీవితంలో కానీ చీకటిని తీసుకురాకూడదు కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులే చిన్న చిన్న క్రాకర్స్ కాల్చే సమయంలో తప్పులే మనం ఏదో పరాకుగా మనం ఏదో పూజలు నిమగ్నమై ఉంటాం ఈ పిల్లలు క్రాకర్స్ కాల్స్తూ ఉంటారు ముట్టించడం అంటుకోవడం ఏవో జరుగుతూ ఉంటాయి ఏ అనర్ధాలు జరగకుండా ప్రశాంతంగా మనం దీపావళి పండుగ చేసుకోవాలి మన పిల్లలు మన కుటుంబం అందరి జీవితంలో వెలుగులు రావాలి తప్ప చీకటి కొత్తగా ఏది రాకూడదు చీకటిని కొట్టి మనం దీపావళి పండుగ చేసుకుందాం మన పిల్లలు అందరినీ కొంచెం ఒక కంట కనిపెడుతూ ఉండండి వాళ్ళకి అగ్గిపెట్టెలు ఇలాంటివి ఇచ్చేసి వాళ్ళని ఒంటరిగా వదిలేయకండి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఫోన్ వచ్చిందని ఫోన్లు మనం ఎన్సేపు వాడుతూ ఉంటాం పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకోండి వీటన్నిటికంటే ముఖ్యమైనది పిల్లలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఇది ఆడుకునే సమయమే కానీ ఆ అత్యుత్సాహానికి పోయి కొందరు చేతిలో ఇలా కాల్సి విసరటం ఇలాంటివి చేస్తుంటారు అవి కొన్నిసార్లు వాళ్ళకేమైనా ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు ఈ సంవత్సరం దీపావళి పండుగ తర్వాత ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఉంటూ లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వాళ్ళందరూ పొంది వాళ్ళ జీవితంలో వెలుగులు వచ్చి చీకట్లన్నీ కూడా తొలగిపోయి వాళ్ళందరూ ఉన్నత స్థితితో ఉండాలని పరిపూర్ణమైన అనుగ్రహం మీ కుటుంబానికి లభించాలని మీ యొక్క సోదరుడైనటువంటి సత్యసాయి శర్మ మీ యొక్క ఆత్మబంధువు అయినటువంటి సత్యసాయి శర్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు శ్రీమాత్రే